द्रम् कर्णेभीम् शृणुयामदेवाः भद्रम् पश्येमान् अक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः ष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योम् अरिष्टनेमिही स्वस्ति नोम् बृहस्पतिर्दधातु ముకనిషత్ రెండో అధ్యాయం మొదటి భాగం నాల్గవ మంత్రం అగ్నిమూర్ధ चन्द्रसूर्यौ दिशश्रोत्रे वाग्विवृताश्च वेदाः वायुः प्राणो हृदयम् विश्वमस्य ృథివ అంగిరసుడు తన శిష్యుడైనటువంటి శౌనకుడికి అక్షరం బ్రహ్మ అంటే ఏమిటి అని చెప్పిన తర్వాత ఈ అక్షరం బ్రహ్మం నుంచే ఈ సృష్టి అంతా జరిగింది ఈ సమస్త జీవరాశులు కూడా ఆ అక్షరం బ్రహ్మ నుంచే ఉద్భవించాయి ఈ విరాట్ రూపం అంటాం దీన్ని మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా దీన్ని విరాట్ రూపం అంటాం విశ్వరూపం అంటాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విశ్వరూప సందర్శన యోగం దానికి మూలం ఏమిటంటే ఈ ముండకోపనిషత్తులో చెప్పినటువంటి ఈ అధ్యాయం దాన్నే ఎలాబరేట్గా చేసి చెప్పారు ఇక్కడ అంగిరసుడు శౌనకుడితో చెప్తున్నాడు ఏమని అమృత పురుష దివ్య ఈ దివ్యమైనటువంటి అమృతమైనటువంటి అక్షరం బ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు స బాహ్య అంతరహ బాహ్య అంటే వెలుపల అంతర అంటే లోపల అంటే శరీరానికి లోపల శరీరానికి బయట కూడా వ్యాపించి ఉన్నాడు ఎలాగైతే ఈ ఆకాశం ఈ హాల్లో వ్యాపించి ఉన్నది లోపల ఉన్నది బయట కూడా ఉన్నది అదేవిధంగా ఈ అక్షరం బ్రహ్మ చైతన్యం అంటాం కాన్షియస్నెస్ అంటాం దాన్ని ఎరుక అంటారు తెలుగులో ఎరుక అంటే ఏమిటి తెలుసుకోవడం అవేర్నెస్ ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటాం కాన్షియస్నెస్ అంటాం ఆ చైతన్యమే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ఆ చైతన్యం ప్రాణ అమన మనస్సు ప్రాణం అనేటువంటిది దానికి లేవు కానీ అన్ని జీవరాలు జీవరాశులు ప్రాణంతో ఉండడానికి ఈ చైతన్యం బ్రహ్మ కారణం రెండవ మంత్రంలో ఏం చెప్పారు అక్షరాత్ పరత పర అన్నారు అవ్యక్తానికంటే కూడా వేరైనటువంటిది అంటే కంటికి కనపడదు అని అర్థం బ్రహ్మం కంటికి కనపడదు చెవులకు వినపడదు ఏ ఇంద్రియాల ద్వారా కూడా తెలుసుకొనబడదు అని అర్థం పరత పరహ అంటే అటువంటి బ్రహ్మమే ఏ తస్మాత్ జాయతే ప్రాణ అటువంటి బ్రహ్మం నుంచే ఈ ప్రాణులన్నీ కూడా వచ్చినాయి మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో వచ్చినాయి మొదట కంటికి కనపడని రూపంలో వచ్చినాయి సూక్ష్మ రూపంలో వచ్చాయి ఎలాగైతే మనిషి పుట్టడానికి ముందు తల్లి గర్భంలో సూక్ష్మ రూపంలో ఉంటాడు కదా సూక్ష్మ రూపంలో నుంచి స్థూల రూపానికి వస్తాడు కాబట్టి సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు లేదని అంటామా విత్తనంలో మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉందా లేదండి ఉన్నది నాకు కనపట్టం లేదు కదండి లేదని అనగలమా లేదని కనుక అంటే అయ్యా మామిడి చెట్టులో లేక విత్తనంలో చెట్టు లేకపోతే ఆ చెట్టు ఎలా వస్తుంది బయటికి అవును అది నిజమేనండి కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి మామిడి విత్తనంలో మామిడి చెట్టు కంటికి కనపడని రూపంలో ఉన్నది తర్వాత విత్తనం నాటిన తర్వాత ఆ కంటికి కనపడనటువంటి రూపమే కంటికి కనపడేటట్లుగా పెరిగి పెద్దదై మనందరికీ మామిడి ఫలాలను అందజేస్తున్నది విధంగా ఈ ఆకాశము వాయు అగ్ని ఇవన్నీ కూడా కంటికి కనపడని రూపంలో పుట్టినాయి మొదట మనసు ప్రాణం ఇవన్నీ కూడా కంటికి కనపడని రూపంలో ఉన్నాయి మొదట తర్వాత పంచీకృతం తత్వబోధం జ్ఞాపకం ఉంది కదా పంచీకృతం అయిన తర్వాత గ్రాసిఫికేషన్ అంటాం ఒక పంచభూతం ఇంకో పంచభూతంతో కలిసి అన్ని షేర్ చేసుకున్నాయన్నమాట మనందరం కలిసి సృష్టి చేద్దాం అని చెప్పి ఈ యొక్క స్థూల శరీరం స్థూల ఇంద్రియాలు స్థూల భూతాలు అన్నీ వచ్చినాయి అందుకని సూక్ష్మభూతంలో ఇంకొక పంచభూతం ఉండదు ఆకాశం సూక్ష్మంగా ఉన్నప్పుడు ఇంకొకరికి ఉండదు అందులో అగ్నిలో కూడా ఇంకొక పంచభూతం ఉండదు ఇప్పుడు మన కంటికి కనపడుతున్నటువంటి ఉదాహరణకి మన కంటికి కనపడుతున్నటువంటి ఇది ఉంది కదా ఈ భూ భూమి పృథివీ ఈ పృథివీలో నాలుగు పంచభూతాలు ఉన్నాయండి ఇది సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఏ పంచభూతాలతో కలిసి లేదు కానీ అది స్థూలంగా మారేటప్పుడు పంచీకరణం జరగడం వల్ల అన్ని లక్షణాలు దాంట్లో ఉన్నాయి పృథివీలో ఆకాశ గుణం ఏమిటండి వాయు వాయుగుణం ఏమిటి స్పర్శ గుణం వాయుగుణం అందుకని గాలి తగిలితే స్పర్శ మనకు టచ్ అంటాం స్పర్శ గుణం అగ్నికి రూపగుణం గాలికి రూపం ఉందండి ఆకాశానికి రూపం ఉందా లేదు అగ్నికి రూపం ఉన్నది అలాగే జలంలో రసం టేస్ట్ దాని యొక్క సొంత గుణం స్వగుణం అది భూమిలో కూడా వాసన గంధం వాసన అంటాను చూసారా ఈ ఐదు కలిసినప్పుడు ఏమైందంటే ఆ సొంత గుణాన్ని కొంత తను ఉంచుకొని మిగతా అన్నిటికీ నాలుగిటి పంచిపెట్టింది అలా పంచడం వల్లనే భూమిలో కూడా ఇప్పుడు శబ్దం స్పర్శం రూపం రసం అన్నీ ఉన్నాయి గంధం కూడా ఉంది అందుకనే భూమిలో ఉంచున్న శబ్దం వస్తుంది భూకంపం వచ్చినప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అది ఆకాశ గుణం స్పర్శ చేస్తే తెలుస్తుంది టచ్ అవుతుంది తెలుస్తున్నది కదా మనకు స్పర్శ గుణం గాలి దగ్గర నుంచి తీసుకుంది తర్వాత ఉష్ణత ఉంది కదా ఈ లావా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అగ్ని పుట్టుకొస్తుంది భూమిలో నుంచి ఎలా వస్తుంది అంటే ఆ అగ్ని యొక్క గుణాన్ని భూమి తీసుకుంది రసం టేస్ట్ అంటాను చూసారా అది జలం నుంచి తీసుకుంది గంధం స్వంత స్వత గుణం అట్లాగే అన్ని పంచభూతాలు కూడా ఇవన్నీ స్థూలంగా మన కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పృథివీ విశ్వస్య ధారిణి అని చెప్పిన తర్వాత మరి ఈ విశ్వం అంతానికి కూడా ఆ బ్రహ్మమే కారణం కదా అయితే ఆయనకి తల కళ్ళు కాళ్ళు చెవులు ఉన్నాయా అండి అంటే ఆ ఉన్నాయి అని చెప్తుంది ఉప ఉపనిషత్ ఆయనకి తల ఏమిటిట స్వర్గలోకం ద్యులోకం అంటాం అగ్నిర్మూర్ధ అగ్ని అంటే ఇక్కడేం చెప్పా మూర్ధ అంటే స్వర్గలోకం ద్యులోకం మూర్ధ అంటే తల ఆ అక్షరం బ్రహ్మకి ఎట్లాగైతే వినాయక చవితి రోజు మట్టి తీసుకొచ్చి మట్టి ముద్దని ఏం చేస్తాడండి తలకాయ పెడతాడా లేదా తల చేస్తాడు కళ్ళు చేతులు భుజాలు కాళ్ళు అన్నీ పెడతారు కదా కానీ ఆ మట్టి ముద్దకి నిజంగా రూపం ఉందా లేదు ఎప్పుడైతే ఈ తల కాళ్ళు చెవులు అన్నీ పెట్టాడు ఏం చేస్తాం ఇంటికి వచ్చి ఎంత పూజ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలంకారం చేసి నైవేద్యం పెట్టి అన్నీ చేసి ఆ మట్టి అనే ఉద్దేశం ఉందండి మనకు ఆ వినాయకుడిని పీట మీద పెట్టి తీసుకొచ్చేటప్పుడు మట్టి అనుకుంటామా వినాయకుడు వినాయకుడు అనే దృష్టి ఉంటుంది మనసులో అదే విధంగా ఈ సృష్టి అంతా కూడా మనం చూస్తున్నది ఆ బ్రహ్మం యొక్క స్వరూపం మనం చూసినట్టు ఆ పై లోకం అనేది ఆయన తల వంటిది సూర్యుడు చంద్రుడు ఈ ఇద్దరు కూడా కళ్ళలాంటి వాళ్ళు మనకెలాగైతే రెండు కళ్ళు ఉన్నాయో మనకే ఇంత రెండు కళ్ళు ఉంటే ఇంత పవర్ఫుల్ కళ్ళు ఉంటే ఆయనకి ఎటువంటి కళ్ళు ఉండాలండి సూర్యుడు చంద్రుడు చక్షుషి చంద్ర సూర్యవు మంత్రం చూడండి మొదటి లైన్లో చక్షుషి చంద్ర సూర్యౌ అన్నారు చంద్రుడు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను అందుకే భరతనాట్యం వేసేటప్పుడు ఆ నర్తకి తల మీద ఒక పక్క సూర్యుణ్ణి ఒక పక్క చంద్రుణ్ణి నెలవంక పెట్టుకుంటారు చూసారా భరతనాట్యం చూశారు కదా మెడ్రాసులో ఉండి భరతనాట్యం చూడకపోవడం ఏమిటి ఆ యొక్క నర్తకి రూపం ఏమిటంటే ప్రకృతి ఆ ప్రకృతి స్వరూపం అంతా కూడా తల మీద సూర్యు చంద్రుల్ని ఆ పరమాత్ముడు విరాట్ స్వరూపం అనమాట నర్తకి అంటే అందుకని నర్తకి నర్తనం చేసేటప్పుడు నాట్యం చేసేటప్పుడు ఇవన్నీ తనకు ఉండాలి ఇది విరాట్ స్వరూపం అనే దృష్టితో నర్తనం చేయాలి అందుకని సూర్య చంద్రులు ఉంటారు పైన చంద్ర సూర్యో మరి చెవులండి అన్నారు దిశ శ్రోత్రే అన్నారు శ్రోత్రం అంటే ఏమిటి చెవులు మనకు ఎలాగైతే రెండు చెవులు ఉన్నాయో ఈ అక్షర బ్రహ్మానికి కూడా చెవులు ఏంటయ్యా అంటే అన్ని దిక్కులండి నాలుగు మెయిన్ డైరెక్షన్స్ తర్వాత నాలుగు ఈశాన్యం ఆదిక్కులు అనమాట కార్నర్స్ అంటారు చూసారా ఆదిక్కులు ఇవన్నీ కలిపి ఆయనకి చెవులతో సమానం అంటే ఏమిటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందండి ఇట్లా వెంటనే తిరుగుతారు దిశ ఆయనకి చెవుతో సమానం అది అందులో నుంచి మనం కొంచెం బారో చేసుకున్నాం అది సంగతి మనం అప్పు తీసుకున్నాం ఆయన యొక్క శ్రోత్ర ఇంద్రియం నుంచి మనం కొంచెం అప్పు తీసుకున్నాం అది దిశ శ్రోత్రే అన్నారు అందుకనే దిక్ దేవత అంటాం మనం శ్రోత్ర దేవత అంటాం ఈ విషయం తెలియడం లేదండి ఇప్పుడున్న పొలిటీషియన్స్కి పెద్ద ప్రాబ్లం అన్ని దేవుళ్లతో సమానం మనకి ఇక్కడ ప్రతిదీ దేవుడే దేవుడు కానటువంటిది ఎక్కడుంది పరమాత్ముడే విశ్వంగా మారాడు అన్నప్పుడు సర్వ జగత్తు ప్రపంచం అంతా కూడా భగవంతుడే కదండి భగవంతుడి కానటువంటిది ఎక్కడ ఉంది చూడటం మనకు చేత కాదు భగవంతుడు అన్నిట్లో చూడటం వాళ్ళకి చేత కాదు ఇది పెద్ద ప్రాబ్లం మనకేంటంటే భగవంతుడు కానటువంటి పదార్థం నిజమైనటువంటి వైదికుడికి ఎవరైతే వేదాలని ఈ యొక్క పురాణ శాస్త్రాలను గౌరవంతో మర్యాదతో వాటిని విలువతో చూస్తాడో అటువంటి వ్యక్తికి సర్వం బ్రహ్మమయం అంతా పరమాత్ముడే పరమాత్ముడు కానటువంటిది నేను పాములోనూ దేవుణ్ణి చూస్తాం చెట్టులోను దేవుణ్ణి చూస్తాం మర్రి చెట్టులో చూస్తాం రావి చెట్టులో చూస్తాం ఎలుక కూడా దేవుడితో సమానమే మనకు వాహనం ఆయనకి నెమలి దేవుడే ఏది దేవుడు కాదు చెప్పండి ఇది మన భావన ఎందుకంటే ఆ పరమాత్ముడే కదండి అంత దేవుడుగా దేవుడే కదా అంత సృష్టిగా మారాడు అని చెప్పి మన యొక్క నమ్మకం శాస్త్రం చెప్పింది కనుక కాబట్టి అంతా పవిత్రమైనదే నది కూడా దేవుడితో సమానం దేవుడితో సమానం కాదు దేవుడే నది దేవత అంటాం కదండి దేవత అంటాం చంద్రదేవత అంటాం ఆకాశ దేవత అంటాం నక్షత్ర దేవత అంటాం తిథులు కూడా దేవతలేనండి మనకు ఇటువంటి భావన ఉన్న ఈ దేశంలో సేక్రెడ్ అని సెక్యులర్ అని చెప్పి రెండు భాగాలు చేసి దేశంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారనుకోండి ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే కన్ఫ్యూజ్డ్ అండ్ కన్ఫ్యూజ్ అయ్యి అన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయినారు మగత వాళ్ళని అందరినీ ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అసలు చాలా రోజుల వరకు నాకు సెక్యులర్ అంటే ఏమిటి అర్థమయ్యేది కాదు ఏమిటి సెక్యులర్ సెక్యులర్ అని అనుకునేదాన్ని ఆ విషయం ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న రోజే ఈ ప్రపంచానికి విశ్వానికి ముక్తి ఇలా తెలుసుకోకుండా ఈ సేక్రెడ్ సెక్యులర్ అని చెప్పి డిస్టింక్ట్ చేసి ప్రజలలో ఈ భావాన్ని సృష్టించారంటే అరాచకం తప్పదు ప్రపంచంలో కాబట్టి ఎంత శీఘ్రంగా తెలుసుకుంటే అంత విశ్వశాంతి శీఘ్రంగా వస్తుంది శీఘ్రం అనేది సంస్కృత పదం అండి ఏమిటి స్వామిని తెలుగు తమిళం మాట్లాడుతున్నారనుకోవాలండి అది సంస్కృత పదమే శీఘ్రం అంటే వెంటనే అని అర్థం కాబట్టి దిశ శ్రోత్రే వాయు వివృతాశ్చేద వాక్ వాక్ అంటే ఏమిటి ఈ యొక్క మనం మాట్లాడే భాష మనకి ఎలాగైతే ఈ వాక్ ఉన్నదో ఆయనకేమిటండి అక్షరం బ్రహ్మానికి వాక్ అంటే వేదాలు ఈ నాలుగు వేదాలు యజు సామ వేదాలన్నీ కూడా ఆయన వాక్కు అందుకని ఆకాశంలోనే ఈ వేద మంత్రాలన్నీ కూడా ఉన్నాయని చెప్తాం దీస్ వేద మంత్రాస్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ ద కాస్మాస్ ఆల్ వేద మంత్రాస్ ఆర్ ఫ్లోటింగ్ మీరు ఇప్పుడు రిషికేశ్వర్ వైపు హరిద్వారం వైపు ఉత్తరకాశి వెళ్తే ఈ రోజుకు కూడా ఆ రుద్రం మంత్రాలు వింటున్నారు చాలా మంది చెప్తారు అక్కడ మాకు రోజు రుద్రం వినపడుతుందండి ఇక్కడి నుంచి అంటున్నారు ఆ వైబ్రేషన్స్ అనమాట చాలామంది చెప్తున్నారు ఇప్పటికి నేను విన్నాను చాలామంది చెప్పడం వేద మంత్రాలు ఘోష అంతా అక్కడి నుంచి వినపడుతోంది అన్నారు అంటే ఏమిటి ఆకాశంలో ఆ మంత్రాలన్నీ ఉన్నాయి ఎలా ఉన్నాయండి అది ఆయన యొక్క నోరుతో సమానం వేద మంత్రాలు అనేటువంటిది రెవలేషన్స్ ఆఫ్ ద లాడ్ ఈశ్వర కాబట్టి ఆ వేద మంత్రాలన్నీ కూడా ఉన్నాయి లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ఇవి హ్యూమన్ ఇంటలెక్ట్ నుంచి రాలేదు ఈశ్వర కర్త అన్నారు ఈ మంత్రాలను చేసింది ఎవరు ఆయన నోట్లో నుంచి వచ్చిన ఈశ్వర కర్త మరి ఋషులందరూ ఏం చేశారండి వాళ్ళు మంత్రాలని కనుక్కోలేదా అన్నారు మంత్ర ద్రష్టారహ అంటాం వాళ్ళని ఋషులను ఏమంటాం మంత్ర ద్రష్టారహ వాళ్ళు మంత్రాలను విన్నారు వాళ్ళ చెవులతో అన్నారు అంతేగాని మంత్రాలను సృష్టించలేదు వాళ్ళు ఎవ్వరు ఒక్క మంత్రాన్ని అటు ఇటు అక్షరాన్ని కదలచడానికి వీల్లేదు బికాస్ ఆఫ్ దేర్ సూక్ష్మ బుద్ధి ప్యూర్ మైండ్ వాళ్ళ యొక్క శబ్దాలు విన్నారు అందుకనే వాక్ వివృత్తాశ్చ వేదాహ ఒకచోట లేవండి వివృతాశ్చ అంటే ఏమిటి అంతటా వ్యాపించి ఉన్నాయి సర్వత్రా అన్నారు తర్వాత వాయు ప్రాణ మనకు వాయు ఉన్నట్లుగానే గాలి తీసుకుంటున్నాం కదా గాలి తీసుకొని ఆక్సిజన్ లోపల ఉంచుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నాం కదా మరి ఆయనకి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ ఉండాలి కదండి అన్నారు రెస్పిరేటరీ సిస్టం ఈ లో ప్రపంచంలో ఉన్న వాయువు అంతా కూడా ఆయన రెస్పిరేటరీ నాయన ఆ యొక్క పరమాత్ముడి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ దాన్ని పొల్యూట్ చెయ్యవాకు హృదయం విశ్వమస్య ఆయనకు హృదయం ఏమిటంటే హార్ట్ ముఖ్యంగా హార్ట్ ఈ విశ్వం అనేటువంటిదే హార్ట్ హృదయం ఆ భగవంతుడికి పద్భ్యాం పృథివీ కాళ్ళు పృథివీ అందుకని భూదేవికి ఎందుకు నమస్కారం చేస్తాం ఆ పరమాత్ముడి యొక్క పాదాలి అందుకనే కన్యాకుమారి ద నది మాత ఆ పరమాత్ముని భారత మాతని తల కాశ్మీరం మొత్తం కూడా పరమాత్ముడి రూపాన్ని కాళ్ళు కడుగుతున్నాయి కాశ్మీర్ కన్యాకుమారి సముద్రం ఆ భగవంతుడి పాదాలు కడుగుతోంది ప్రతిరోజు అందుకనే ఆ మూడు అన్ని నదుల సంగమం అది అక్కడికి వెళ్ళి స్నానం చేయడం సముద్ర స్నానం అనేది విశిష్టత అన్ని నదుల్లో స్నానం చేసినట్టే అక్కడ చేస్తే ఎందుకంటే ఆ ఆ జలం భగవంతుడి పాదాలు కడుగుతోంది ప్రతిరోజు ఈ విశ్వం విరాట్ స్వరూపుడి యొక్క పాదాలు కడగడం వల్ల ఆ జలం పవిత్రం అందుకని కాళ్ళు పెట్టే ముందు నీడల్లో ఏం చేస్తాం రోక్షణం చేసుకోవాలి నమస్కారం చేసి కాలు పెట్టాలి కాలు పెట్టకూడదు నీళ్ళల్లో నదిలో సముద్రంలో అట్లా మనం నమస్కారం చేయకుండా నదిలోకి వెళ్ళకూడదు నమస్కారం చేసి కాలు పెట్టంగానే ఆ నీళ్లు తీసుకొని తల మీద చల్లుకోవాలి చల్లుకొని తీర్థంలాగా స్వీకరించాలి ఇది పద్ధతి మనం ఏం చేస్తున్నాం అంత చెత్త చేదారం అంతా తీసుకెళ్లి అందరూ కుమ్మరిస్తున్నారు జనం కదా ఎంత తప్పు చూడండి దోషం మహాదోషం అదే కనుక పృథివీ ఏష సర్వభూత అంతరాత్మ ఈ అక్షరం పరబ్రహ్మ సర్వభూతం అంటే అన్ని భూతాల్లో అన్ని జీవరాశుల్లో అంతరాత్మగా ఉన్నాడు అంతరాత్మ అంటే ఏం చెప్పాను పోయిన క్లాసులో ఈ యొక్క డెస్క్కి అంతరాత్మ ఏమిటండి గుడ్ అబ్బా గుర్తుంది అందరికీ సంతోషం ఏది లేకపోతే ఏది ఉండదో అది దాని యొక్క అంతరాత్మ అని అర్థం వితౌట్ హుచ్ దట్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ వుడ్ లేకపోతే డెస్క్ ఉండగలదండి ఉండలేదు వుడ్ డెస్క్ దాకా ఎందుకండి మా చైన్లోనే ఉంది కదా బంగారం చైన్లో గోల్డ్ లేకపోతే చైన్ ఉండగలదా చైన్కి అంతరాత్మ ఏమిటండి చెప్పండి గోల్డ్ బంగారం కాబట్టి బంగారం అంతరాత్మ దేనికి విశ్వానికి కాదు చైన్కి మనం రింగ్ పెట్టుకుంటాం దీనికి అంతరాత్మ ఏమిటి గోల్డ్ ఓన్లీ అంతరాత్మ అంటే ద కోర్ ద ఎస్సెన్స్ ద సబ్స్క్రాటమ్ వితౌట్ హుచ్ దట్ ఆబ్జెక్ట్ దట్ ప్రోడక్ట్ కెన్ ఎవర్ ఎగ్జిస్ట్ అదే విధంగా ఎగ్జాంపుల్ చాలా తర్వాత అది అర్థం చేసుకోవాలి మీరు అది నా యొక్క ఉద్దేశం అదే విధంగా ఈ చైతన్యం అక్షరం బ్రహ్మ అన్ని జీవరాశుల్లో అంతరాత్మండి అంటే ఏమిటండి ఆ అంతరాత్మ చైతన్యన్యం లేకుండా ఈ విశ్వం ఈ జీవరాశులన్నీ ఉండలేవు అని అర్థం కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆ అక్షరం పరబ్రహ్మ ఈశ్వరుడు ఈ జగత్తుకు కారణం అన్నింట్లో అంతరాత్మగా ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడా లేడండి ఈ శరీరంలో ఉన్నాడా లేదా ఇక్కడ ఉన్నాడు అందుకని ఏం చెప్తాం దేహో దేవాలయత్త ప్రోక్త జీవ కేవల శివ శివ అంటే ఎవరు ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు ఇందులో అందుకనే ఈ దేహానికి దాన్ని శుద్ధంగా ఉంచడం దాన్ని సక్రమ మార్గంలో నడిపించడం మన బాధ్యత ఎందుకంటే పరమాత్మ స్వరూపం లోపల ఉన్నది అందుకనే నమస్కారం చేస్తాం దేనికి నమస్కారం చేస్తున్నాను ఫైవ్ ఫైవ్ క ఫైవ్ లెవెన్ హైట్ వెయిట్ క నమస్కారం చేస్తున్నాం దేనికండి నమస్కారం చేస్తున్నది ఆ అంతరాత్మానికి నమస్కారం చేస్తుంది ఇది జ్ఞాపకం ఉండదు మనకు స్టేటస్ చూసి నమస్కారం చేస్తాము పొజిషన్ చూసి క్వాలిఫికేషన్ చూసి ఇవన్నీ నమస్కారం చేస్తాం నిజంగా మనం చేసే నమస్కారం ఈ యొక్క ఫ్లెష్ బ్లడ్కి కాదు మనం చేసే నమస్కారం ఆ జీవుడి లోపల ఉన్నటువంటి జీవ అని పిలువబడుతున్నటువంటి పరమాత్మకి మనం చేసే నమస్కారం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి మనిషికి అందుకే నమస్కారం చేయడం అనేటువంటి పద్ధతి అది ఇటు ఈ సెల్యూట్ చేయడం సలాము లేకుం మన పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి నమస్కారం పద్ధతి పోయి ఈ సలాము లేకు వచ్చేసింది ఏమంటే అందులో తప్పే ఉండదండి అన్న వాళ్ళకి తప్పు లేదు మన పద్ధతి వేరు మనకు నమస్కారం చేసే పద్ధతి వేరు మన యాటిట్యూడ్ వేరు వాళ్ళ యాటిట్యూడ్ వేరు తప్పుని అనను అది వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆ సలాము లేఖం చేసే వాళ్ళకి వాళ్ళకి సమంజసంగా ఉంటుంది మన పద్ధతి ఏమిటి ప్రతి మనిషిలో కూడా ప్రతి జీవరాశిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనే దృష్టితో నమస్కారం చేసే పద్ధతి అందుకని చేతులు జోడించి నమస్కారం చేయడం చాలా ముఖ్యం అందులో ఇంకా గురువు మహాత్ముల్ని చూసినప్పుడు తప్పకుండా చేతులు జోడించి నమస్కారం చేసే పద్ధతి నేర్చుకోవాలి మనం తప్పులేదు వయసు పైబడ్డా కూడా నేర్చుకోవాల్సినవి శాస్త్రబద్ధంగా నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి తెలుసుకోవడం మంచిది ఎప్పుడైనా కూడా మనకే శ్రేయస్కరం అందుకని చేతులు జోడించి నమస్కారం చేసేప్పుడు నా యొక్క ఉద్దేశ్యం యాటిట్యూడ్ బయటపడుతుంది అందులో ఏమిటి ఆ పరమాత్మ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను అందులో సన్యాసులకి మహాత్ములకి నమస్కారం ఇంకా తల వంచి సాష్టాంగం ఎందుకు చేస్తామంటే వాళ్ళల్లో పరమాత్ముడు మోర్ ఎవిడెంట్ దాని నా అజ్ఞాని అగ్ని అజ్ఞానిలో కూడా పరమాత్మను ఉన్నప్పటికీ కూడా ఒక సన్యాసి సన్యాసిని స్వామిని మహాత్ముని చూస్తే ఎందుకు ఇంకా నమ్రతతో చెయ్యాలి అంటే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు గుణాలు అందులో ఆ మహాత్ముల్లో ద్విగుణీకృతం అవుతున్నాయి కాబట్టి ఇంకా ఆ శ్రద్ధతో నేను నమస్కారం చేయాలి ఇది మన యొక్క సంస్కృతి అంతరాత్మ భూతాంతరాత్మ అన్నారు కాబట్టి ఆ భావన ఎప్పుడు వస్తుందంటే నేను ఎప్పుడైతే ఇది గుర్తుంచుకుంటానో ఈ అంతరాత్మ ఉన్నది కాబట్టి నేను తప్పకుండా నమస్కారం చేసి తీరాలి ఆ భావన వెంటనే రావాలి వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో నేను ఎట్లా నమస్కారం చేసేది కింద కార్పెట్ లేదే నమస్కారం చేయాలా వద్దా సాష్టాంగ నమస్కారం పర్సనల్గా ఉన్నప్పుడు చేయొచ్చు కదా ఇక్కడ ఎందుకు చేయాలి ఇట్లాంటివన్నీ ఆలోచించకూడదు అసలు అందులో వేదాంతం చదివే గురు శిష్యుడు స్టూడెంట్ దస్ అంటే నడువు లేదండి మోకాళ్ళు నెప్పులండి అది వేరే విషయం ఓకే యు ఆర్ పర్మిటెడ్ అందుకని మగవాళ్ళు ఏం చేయాలంటే పురుషులు సాష్టాంగ నమస్కారం చేయడం బాడీ పర్మిట్స్ స్త్రీలు ఏం చేయాలంటే వంగి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయడం పద్ధతి ఎస్పెషల్లీ వేదాంతిక్ స్టూడెంట్స్ ఆ భక్తి శ్రద్ధ ఉన్నప్పుడే ఆ శాస్త్రం మనకు వంట పడుతుంది లేదండి నాకు మనసులోనే ఉందండి రెస్పెక్ట్ అన్నారు దట్ ఈస్ నాట్ వే తద్విద్ధి ప్రణిపాతేన అని ఎందుకు చెప్పాలండి కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా చెప్పొచ్చు కదా అర్జున నువ్వంటే నాకు చాలా కృష్ణ నువ్వంటే నాకు చాలా భక్తి అని చెప్పి మాటలతో చెప్తే సరిపోయేది కదండి ప్రణిపాతేన అని ఎందుకు చెప్పాలి సాష్టాంగ చేసి దండ ప్రణామం చేసి అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు అని ఎందుకు చెప్పాలి ఆ దండ ప్రణామం చేయడంలో మన యొక్క విలువ ఆ శాస్త్రానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి సబ్జెక్ట్కి ఎంత విలువ ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది మన భావన అది తెలుసుకోవాలి అది వినాలి ఈ మోక్షాన్ని పొందాలనేటువంటి ఆ యొక్క విలువ అనమాట రెస్పెక్ట్ ద ఎఫికసీ ద సిగ్నిఫికెన్స్ ద పర్సన్ నోస్ అని అర్థం He never bother about these people, those people who are seeing or not. Doesn't matter. I have to be show my namrata, humility. This is very, very important. Very, very important. Shastras highlights that point very much. Shankara Acharya quotes in many times. You take any acharya. And bhuta Antaratma. Sarva Bhuta Antaratma. నీకు తలకాయ ఉంచలేకపోతే స్పాణిలోచి వచ్చిన మాదిరి మేడమ్ ఎక్కడ ఉంచితే ఎక్కడ ఇన్సల్ట్ అన్నట్టు పైకి కూర్చొని నమస్కారం చేసి వెళ్తుంటే అట్లాంటి వ్యక్తికి ఏం జ్ఞానం వస్తుంది భూత అని నువ్వేం తెలుసుకోగలుగుతావు అని చెప్పి శాస్త్రం అడుగుతుంది కాబట్టి వినయం ఫస్ట్ అహంకారం వదిలిపెట్టు నిన్ను నీవు మర్చిపో బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇండివిజువాలిటీ ఆ వ్యక్తిత్వం అనేటువంటిది నేను అహంకారం వ్యక్తిత్వాన్ని మూట కట్టేసేయాలి ఇంటి దగ్గరే అసలు ఇంటి దగ్గర కూడా ఉండకూడదు అందరికీ చెప్పడం లేదండి ముముక్షువుకి మోక్షాన్ని పొందాలి జ్ఞానాన్ని పొందాలి అనుకున్న వ్యక్తికి కంపల్సరీ వాళ్ళని అడ్రస్ చేసి చెప్తున్నది ఈ విషయం ఎందుకంటే సర్వభూతాంతరాత్మ ఈశ్వర పర్వేడింగ్ ఎవరివేర్ ఈ భావన చాలా ముఖ్యం అనమాట తర్వాత శ్లోకం ఐదవ మంత్రం సమిధో

పురుషాత్ప్రసూత ఈ సృష్టి అంతా కూడా పరమాత్ముల్లో నుంచే వచ్చింది వారి విశ్వరూపాన్ని వర్ణించిన తరువాత ప్రత్యేకంగా ఈ మనిషి ఉత్పత్తి ఎలా జరిగింది అనే విషయాన్ని చెప్తోంది ఈ మంత్రం ఈ మానవుడు మనుష్యుడు పుట్టాడు కదండి జీవరాశులన్నీ పుట్టినాయి ఈ జీవరాశుల్లో కూడా మనిషి ఒక జీవరాశి ప్రత్యేకంగా ఈ యొక్క మనిషి జన్మ మనిషి పుట్టుక ఎలా జరిగింది అనే విషయాన్ని ఈ మంత్రం చెప్తోంది ఇంకెక్కడ చాందోగ్యంలో వస్తుంది మళ్ళీ ఇక్కడ వస్తుంది మనందరికీ సందేహాలు ఉన్నాయి కదండి చాలా సంశయాలు డౌట్స్ ఎక్కడి నుంచి వచ్చామండి మనం అసలు ఎట్లా తయారైందంటారు ఈ శరీరం ఎలా వచ్చిందంటారు ఈ శరీరం దేనివల్ల వచ్చింది శరీరం ఎక్కడికి వెళుతుందంటారు ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా ఉంటే ఈ మంత్రం విను నాయన నీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది శరీరం అనేది తస్మాత్ అగ్ని సమిధ అన్నారు నేను ఈ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది పంచాగ్ని విద్య అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది పంచ అగ్నులు అంటే ఐదు అగ్నులు అనమాట పంచ అంటే ఐదు పంచ అగ్ని పంచ అగ్ని అంటే ఏమిటి ఐదు అగ్నులు ఉన్నాయి ఆ ఐదు అగ్నులు అని ఏమిటి అంటే విషయం పూర్తిగా చెప్పాలి అంటే మొదట వ్యక్తికి ఎన్నో కర్మలు చేస్తారు కదండి సంస్కారాలు నలభై రెండు సంస్కారాలు ఉన్నాయి కదా పుంసవనం దగ్గర నుంచి అన్నప్రాసన దగ్గర నుంచి నామకరణం దగ్గర నుంచి ఉపనయనం వివాహం ఇవన్నీ ఉన్నాయి కదా సంస్కారాలు నలభై రెండు సంస్కారాలు ఉన్నాయి ఇట్లా ఈ నలభై రెండు సంస్కారాల్లో అంత్య సంస్కారం ఒకటి ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ సంస్కార అంత్యేష్టి అంటాం అన్ని సంస్కారాల గురించి చెప్పండి అది మాత్రం చెప్పబాకండి మన టాపిక్ అదే ఇక్కడ అది తెలుసుకోవాలి కదా అంత్యేష్టి అంటాం అంత్య అంటే చివర ఇష్టి అంటే అంత్య అంత్యష్టి అంటే చివర ఈ మనిషి ఈ యొక్క స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చేయబడే రిచువల్ ఆ గర్భంలో ఉన్న శిశువు ఆ సంస్కారాలని చేసుకోవడానికి కష్టం కనుక తల్లిదండ్రులు ఆ శిశువు పేరుతో చేస్తారు తరువాత లాస్ట్లో మళ్ళీ మిగతా సంస్కారాలన్నీ వెదిగిన తర్వాత ఉపనయనం అవన్నీ ఆ వ్యక్తి పాల్గొంటాడు వివాహంలో అంత్యష్టి సంస్కారం తన యొక్క పుత్రుల చేత చేయబడుతుంది ఎందుకంటే తన శరీరాన్ని వదిలిపెట్టేసుకున్నాడు కదా తను చేసుకున్నాడు కాబట్టి ఆ జీవుడికి ఎవరు చేయాలి కొడుకు మనవళ్ళు వాళ్ళు చేయాలి అదే అంత్యష్టి సంస్కారం అంటామండి అంత్యష్టి సంస్కారం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ అగ్ని ఉంటుంది కదండి ఏ అగ్ని అయితే ఆ యొక్క ఉపనయనం చేసేటప్పుడు వాళ్ళు అగ్ని ఇస్తారు కదా ఆ అగ్నినే గృహస్థాశ్రమంలో కూడా అగ్ని ఉంటుంది అట్లాగే అది పరంపర పరంపరగా వస్తూ ఉంటుంది ఆ అగ్ని ద్వారానే సంస్కారం చేసేస్తారు చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ జీవుడు ఉన్నాడు కదా స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ఆ జీవుడు కంటికి కనపడనటువంటి వారు సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటాడు సూక్ష్మ శరీరాన్ని తీసుకొని ఆ అగ్ని ద్వారా ఆ పై లోకాలకు వెళ్ళిపోతాడు లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ లోకం ఇక్కడ తస్మాత్ అగ్ని సమిధ అన్నారు అగ్ని అంటే ఏమిటి అగ్ని అనేటువంటిది ఒక శరీరం అనమాట అక్కడ ఇన్క్యుబేటర్స్ అంటారు చూసారా ఇన్క్యుబేటర్స్ ఇన్ ఇన్క్యుబేటర్ అంటే ఏమిటి ఇప్పుడు పండ్లు బాగా పండడం కోసం అగ్నిలో ఉంచుతారు ఫైర్లో కొంచెం వేడిగా ఉంచుతారు బంగారం కరగడానికి అగ్నిలో ఫైర్లో పెడతారు అట్లాగే కార్పెంటర్ కూడా ఈ కుండలు చేసేవాడు కూడా మట్టిని ముందు కాలుస్తాడు అది తిప్పేటప్పుడు కాల్చి ఆ మట్టి కుండను చేయాలంటే మట్టి కాల్చాలి ఆ కుండని కాబట్టి ఫైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రింగ్ ద ప్రోడక్ట్స్ విధంగా ఈ జీవుడు కూడా ఐదు అగ్నుల ద్వారా ప్రయాణిస్తాడండి యాజ్ దో అగ్ని అంతేగా నిజంగా అగ్ని అనుకోవాకండి కట్టెలు పుల్లలు వేసి అగ్ని చేస్తారని కాదు ఇప్పుడు మనకి అగ్ని ఉందా ఉష్ణత వస్తే అగ్ని ఉందా వేడికి ఏమి చెవటలు పడుతున్నది ఎందుకో ఎండాకాలం రాగానే దట్ ఈస్ ఆల్సో ఏ షార్ట్ ఆఫ్ అందుకే కమిలిపోయినా అండి అంటాం ఎందుకు కమిలిపోయినావు హీట్ దట్ హీట్ ఇట్స్ ఇస్ ఏ అగ్ని కదా అందుకే జఠరాగ్ని కూడా చూసారు అందుకే అన్నం పచ్చితి అన్నారు లోపల ఫస్ట్ కుకింగ్ బయట సెకండ్ కుకింగ్ నోట్లో థర్డ్ కుకింగ్ పొట్టలో లేకపోతే మీరు తినే హార్డ్ హార్డ్ ఇడ్లీ దోశ అని ఇంకా హార్డ్ హార్డ్ అని తిని ఈ పళ్ళ ద్వారా కొరికి కొరికి తిన్న తర్వాత అవన్నీ బ్లడ్లోకి పోవాలంటే మీరు చేసే కుకింగ్ చాలదండి అది బ్లడ్లో మినరల్స్గా మారాలి కార్బోహైడ్రేట్స్గా మారాలి అంటే ఎంత కుకింగ్ జరగాలో తెలుసా లోపల జఠరాగ్ని ఆ కుకింగ్ చేస్తుంది ఆ అగ్ని ఫైర్ అనమాట ఫైర్ జ్యూస్ ఇక్కడ ఉంటుంది అందులో లోపల పొట్టలో జఠరాగ్ని అదే విధంగా ఈ జీవుడు కూడా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ స్థూల శరీరం తీసుకోవాలి అంటే వెంటనే తీసుకోడు చాలామందికి ప్రశ్నలు ఏమండి ఎవరో చనిపోయి ఎవరో ఎప్పుడో పుడతారని వాళ్ళకి ప్రశ్న లేదు మనకు ఇష్టమైన వాళ్ళు ఒక ఆవిడకి కొడుకు డాక్టర్ అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉంటూ వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయ్యో కారు ప్రమాదంలో మరణించాడు అబ్బాయి మరణిస్తే ఆవిడ ఇప్పటికీ మరణించి మూడు సంవత్సరాల పైన అయిపోయింది అనుకోండి మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆవిడ మా అబ్బాయి ఎక్కడ పుట్టి ఉంటాడండి అని అడుగుతుంది నన్ను చాలా మంచివాడండి ఎన్ని రోజులకు వచ్చి ఉంటుంది శరీరం ఏమిటంటే అంత అటాచ్మెంట్ ఆవిడకి ఆ అబ్బాయి అంటే అంత ప్రేమ ఇద్దరే కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు పోయినాడంటే ఎట్లుంటుంది ఉంటుంది ఆ మనిషికి పాపం సరే ఎప్పుడు పుడతాడండి ఎక్కడ పుట్టుంటాడు ఎటువంటి శరీరం వచ్చింటుంది మీరు చెప్పండి మీరు శాస్త్రం అంతా చదివారు కదా ఆ మాతృ హృదయం చూడండి ఎంత తప్పిస్తుందో అంటే అలా అనిపిస్తున్నాడు మన వాళ్ళు తెలివా మన వాళ్ళని పుట్టుంటారా అదే మన వాళ్ళని కూడా పుడతారా అంతా అమ్మ పోలికలు అమ్మమ్మ పోలికలు తాతమ్మ పోలికలు అని చెప్తాం కదా వాళ్ళు ఎక్కడో పుట్టకూడదు మళ్ళీ మన ఇంట్లోనే పుట్టాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా మనుషులకి అందుకని ఈ విషయాలు మనం తెలుసుకుంటే కొంత ఇంట్రెస్ట్ మన క్యూరియాసిటీ తగ్గుతుంది అంతకంటే ఏంటంటే ఈ జీవుడు ఏం చేస్తాడంటే సూక్ష్మ శరీరంలో ఆ యొక్క సమిధ ఎక్కడైతే అగ్ని అనేటువంటిది సమిధం ఉంటుందో ఆ యొక్క సమిధం సోమ శరీరం తీసుకుంటాడు ఫస్ట్ కంటికి కనపడదండి కంటికి కనపడనటువంటిది ఆ ఫైవ్ అగ్ని పేర్లు చెప్తాను ఇక్కడ ఉండవు అవన్నీ మీరు రాసుకోండి అవి ఇంట్రెస్ట్ ఉన్నవాడు సోమ శరీరం స్వర్గం అనేటువంటి అగ్ని ముందు ఈ జీవుడు ఏం చేస్తాడంటే స్వర్గానికి వెళ్తాడు ఇది ఎక్సెప్షన్ అండి అన్ని జీవరాశులకు కాదు పుణ్యకర్మను చేసి ఇక్కడ స్వర్గానికి వెళ్ళాలని చేసే వాళ్ళకే మళ్ళీ మనుషుల జన్మ అన్ని జీవరాశులకి రాదు మనిషి జీవితం జన్మ అనేది అంత రేర్ అనేది అన్నట్టు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది హౌ రేర్ ఇట్ ఈస్ స్వర్గ అగ్నిలోకి వెళ్ళి ఆ స్వర్గం అనే అగ్ని సోమ శరీరంలో ఉంటాడు ఈ జీవుడు సోమ శరీరం కంటికి కనపడదు అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత పరిణామం అన్నమాట ఇది మొదటి గర్భం అన్నమాట అది అగ్ని ఈ జీవుడికి సోమ శరీరం స్వర్గ అగ్ని ఫస్ట్ అగ్ని పంచాగ్ని అగ్నుల్లో ఒక అగ్ని రెండవది అక్కడ పరిణామం చెందిన తర్వాత కొంతకాలానికి ఆ జీవుడు రెండవ శరీరానికి వస్తాడు ఆ రెండవ శరీరం ఏమిటంటే వృష్టి శరీరం వృష్టి శరీరం వృష్టి మళ వృష్టి శరీరమే దాన్ని ఏ అగ్ని అంటారంటే మేఘ అగ్ని అంటారు మేఘంలో కనుదండి నీళ్ళు ఉండేది వృష్టి వర్షం ఉండేది నీళ్ళు ఎందులో ఉంటాయి మేఘంలో ఉంటాయి ఆ మేఘం అనే అగ్నిలో రెండవ అగ్ని అనమాట ఆ జీవుడు ఆ స్వర్గ అగ్ని నుంచి మేఘాగ్నిలోకి వస్తాడు ఏ శరీరంలో ఉన్నాడు వృష్టి శరీరంలో మేఘాగ్నిలో ఉన్నాడు అది రెండవది మూడవది ఏమిటంటే ఆ మేఘ అగ్నిలో ఉన్నటువంటి ఈ జీవుడు వృష్టి శరీరంతో ఉన్నాడు కదా ఆ వర్షంగా పడినప్పుడు ఈ పృథివీ మీద పడతాడు జీవుడు ఈ పృథివీ మీద పడతాడు పృథివీ అగ్ని మూడవ అగ్ని పృథివీ అంటే ఏమిటి భూమి భూమి మీద పడతాడు పడినప్పుడు ఏం శరీరం అన్న శరీరం ఇవన్నీ సూక్ష్మంగానే ఉన్నాయి అన్న శరీరం మూడవ అగ్ని అయిపోయింది నాలుగవ అగ్ని ఏమిటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నాలుగవ అగ్ని ఏమిటంటే పురుషాగ్ని పురుషాగ్ని శరీరం ఏమిటి అంటే బీజ శరీరం బీజ శరీరం ఇంత సీడ్ ఫామ్ అనమాట పురుషుడి శరీరంలో పురుషుడి శరీరంలో అగ్నిలో రూపంలో రేతస్ అనే రూపంలో బీజ రూపంలో ఉంటాడు తర్వాత ఐదవ అగ్ని ఏమిటంటే స్త్రీ స్త్రీ గర్భం ఐదవ అగ్ని శరీరం ఏమిటంటే మనుష్య శరీరం ఐదు అగ్నులు ఐదు శరీరాలు మనుష్య శరీరం రావడానికి మొదటి శరీరం ఏం చెప్పాను సోమ శరీరం రెండవది వృష్టి శరీరం మూడవది అన్న శరీరం నాలుగవది బీజ శరీరం ఐదవది మనిషి శరీరం అండి ఇన్ని శరీరాలు దాటి వచ్చిన తర్వాతనే ఈ మనుష్యుడిగా పుట్టగలుగుతాడు ఈ జీవుడు అర్థమైందే ఇప్పుడు ఈ కంటికి కనపడనటువంటి ఈ జీవుడు సూక్ష్మ రూపంలో ఆ యొక్క సోమ శరీరాన్ని పొంది ఆ వర్ష రూపంలో మేఘంలో నుంచి వర్షం పడంగానే ఏమవుతుంది భూమిలోకి వెళ్ళిపోతాడు ఈ భూమి ఏం చేస్తుందంటే చెట్లు పుడతాయి కదండి కాయలు కూరలు పుడతాయి కదా ఈ కాయకూరలో ఎక్కడో అంటుకుంటాడు ఈ జీవుడు మనం తినేటువంటి కాయలు కూరలు పండ్లు ఉన్నాయి కదా ఈ జీవుడు దేంట్లోనూ ఒక దాంట్లో అంటుకుంటాడండి అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పురుషుడు ఉంటాడు చూసారా పురుషుడు పురుషుడు అంటే మేల్ పర్సన్ ఆ కూరగాయలు కానీ ఆ వెజిటబుల్స్ కానీ ఆ ధాన్యం కానీ తిన్నప్పుడు ఈ జీవుడు ఆ పురుష శరీరంలోకి వెళ్ళిపోతాడు ఇవన్నీ సూక్ష్మంగానేనండి ఇన్విజిబుల్ ఫామ్ ఏమండి స్వామిని మీరు చూసారా అని అడగవాకండి ఇదంతా శాస్త్రం చెప్పింది ప్రమాణం ఆ పురుష శరీరంలోకి పోగానే ఏమవుతుంది ఆ జీవుడు అది బీజ రూపంలో మారి ఆ బీజ రూపంలో ఆ పురుషుడు స్త్రీ గర్భంలో వదిలిపెడతాడు ఆ జీవుణ్ణి స్త్రీ గర్భంలో వదిలిపెట్టినప్పుడు ఆ స్త్రీ గర్భంలో ఈ జీవుడు పెరిగి ఈ స్థూల శరీరాన్ని పొందడానికి పరిణామం చెంది మనుషుడుగా ఉద్భవిస్తాడు ఇది ఒక లెవెల్ అండి ఇది ఒక స్టేజ్ అయితే మరి మిగతా జీవరాశులన్నీ ఏమిటండి ఒకవేళ ఆ వర్షం కూడా అండి ఈ జీవుడు అక్కడికి వెళ్ళాలి ఆ మేఘంలో ఉండాలి ఆ మేఘాలు కూడా వాటర్ బేరింగ్ క్లౌడ్స్ అయి ఉండాలి ఆ క్లౌడ్స్ కూడా వర్షం కురవాలి ఆ కురిసినవి కూడా సముద్రంలో కురవకూడదు భూమి మీద కురవాలి ఆ భూమి మీద కురిసినప్పుడు కూడా ఎక్కడైతే కాయగూరలు మనుషులు తింటారో పండ్లు ఇవన్నీ కూడా తింటారో అక్కడ ఉండాలి ఆ జీవుడు కూడా ఛాన్సెస్ ఒకవేళ ఆ వర్షం కనుక సముద్రంలో కురిసిందనుకోండి అసలు ఆ వర్షంలో కూడా జీవులు ఉన్నాయి సముద్రంలో కురిసిన ఏమైంది వేస్ట్ మనిషి జరిపడం రాదు అందుకని చేప శరీరము ఆ శరీరం ఈ శరీరం వస్తాయి మనుషుల శరీరం రావాలంటే మేఘంలో ఉండాలి ఆ మేఘం కూడా ఎక్కడ స్థా థార్ డెజర్ట్లో పడింది అనుకోండి వర్షం అక్కడికి పోయి ఎవరు బెండకాయలు కూరగాయలు తింటారండి క్యాబేజీ ఇవన్నీ తింటాం పోయి అసలు పండవు కదా ముఖ్యంగా అంటే పృథివీ అనాలి సస్యశ్యామనమైనటువంటి పృథివిలో పడాలి ఆ పడినప్పుడు కూడా అది పురుషుడి శరీరంలోకి పోవాలి ఒకవేళ జీవుడు ఈ బెండ ఈ బెండకాయ మీద ఉన్నాడు అనుకోండి ఆ స్త్రీ తినదనుకోండి నో యూస్ ఆ జీవుడు వేస్ట్ అనమాట అది కరెక్ట్గా ఆ పురుషుడు శరీరంలోకి వెళ్ళాలి ఏవండి ఇదంతా అయ్యే పనేనా అండి అన్నాడు అందుకే కదా దుర్లభం మనుష్య జన్మ అని చెప్పింది దేనికి ఇంత కష్టం మీరు ఇవన్నీ దాటి వచ్చాం మనం అది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ కథ అంటే ఇన్ని అగ్నులు ఇన్ని శరీరాలు దాటి తప్పించుకుంటూ ఎక్కడ సముద్రంలో పడకుండా డెజర్ట్లో పడకుండా ఎడారిలో పడకుండా అండి కూరగాయలు అవన్నీ కూడా సపోజ్ ఆ జీవుడు వచ్చి కూరగాయల పండ్లు అంటుకొని ఉన్నప్పుడు ఆకుకూరలు ఏ మ్యాకో గేదెలో తిన్నాయి అనుకోండి ఏం ప్రయోజనం గేదె శరీరం వస్తుంది కదా మరి మనిషి శరీరం రావాలంటే ఎవరు తినాలి మనుషుడు తినాలి కాబట్టి జలం ద్వారా వెజిటబుల్స్ ద్వారా అది పురుష శరీరంలోకి వెళ్ళి ఎంత రేర్తింగ్ చూడండి అది అయిన తర్వాత ఇంకా విషయం ఆ పురుషుడు బ్రహ్మచారి అయి ఉండకూడదు వివాహం చేసుకోవాలి కదా లేకపోతే బీజ శరీరంలో అట్లాగే ఉండిపోతాం అవునా కదా ఆ పురుషుడు వివాహం చేసుకోవాలి వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ స్త్రీ గర్భం తాల్చగలిగినటువంటి శక్తి కలిగి ఉండాలి గర్భం దాల్చినప్పటికీ కూడా మనిషిగా బయటికి వచ్చేంత వరకు వాటింత గ్యారంటీ కష్టం కదా ఎబార్షన్ కాకుండా అన్ని నెలలు ఆ తల్లి మోసి బయటికి వచ్చి కళ్ళు కాళ్ళు చేతులతో పరిపూర్ణంగా పుట్టాలి అంటే యు ఇమాజిన్ వాట్ డిఫికల్ట్ పొజిషన్ ఏ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అన్నది యు హ్యావ్ టు థింక్ ఇంత కష్టపడి మనిషి జన్మ వచ్చిన తర్వాత దీని విలువను తెలుసుకోకుండా విలువని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు తాగి తందరాలాడి ఏదో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడే మనిషి అరే ఎంత రేర్గా వచ్చింది నీకు ఆపర్చునిటీ తెలుసుకోవద్దు మనిషి ఇవి తెలుసుకోకుండా నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు ఎక్కడికి పోతానో నాకే తెలియదు తెలియకపోతే తెలుసుకో ఉపనిషత్తు చదువు చదివితే తెలుస్తుంది అది ఈ మంత్రంలో చెప్పేది చూడండి మంత్రం ఇప్పుడు ఇప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఈజిలీ తస్మాద్ అగ్ని సమిధ అగ్ని అనేటి స్వర్గ అగ్ని అండి సమిధ అంటే అక్కడ ఆ అగ్నిలో ఈ సోమ శరీరంతో ఉంటాడనమాట ఈ జీవుడు తర్వాత సోమాత్ పర్జన్య ఆ సోమ శరీరం నుంచి వృష్టి శరీరం వచ్చి వృష్టి శరీరం ద్వారా ఏమవుతాడు పర్జన్య అంటే ఏమిటి క్లౌడ్ అనమాట వాటర్ వేరింగ్ క్లౌడ్స్ అంటే ఎంటీ క్లౌడ్స్ నో యూజ్ వాటర్ వేరింగ్ క్లౌడ్స్ సెకండ్ అనమాట ఓషధయ పృథివ్యాం ఓషధి అంటే ఏమిటి చెట్లు దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి మనిషి వెజిటేరియన్ అయి ఉండాలి అని అర్థం అంతే కదా మనిషి వెజిటేరియన్ అయి ఉండాలి ఔషధి అంటే ఏమిటి ఔషధం అనమాట ఔషధం అంటే ఏమిటి అన్నం అనేటువంటిది ఔషధం ద్వారా వచ్చి ఉండాలి ఔషధం అంటే ఏమిటి ఈ యొక్క చెట్లు వ్రీహి బార్లీ వరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఔషధి అంటారు ఆ వర్షం వల్ల పృథ్వీ మీద పట్టడం వల్ల ఔషధి రావడం వల్ల ఆ చెట్లు కాయగూరలు పండ్లు రావడం వల్ల వాటిని తినడం వల్ల అన్నారు పృథి ఈ భూమి మీద పడతాయి పృథివ్యాం పడిన తర్వాత ఏమవుతుంది పుమాన్ రేత యోషితాయ మనం ఇదంతా సప్లై చేసుకోవాలి అందుకని మీకు ముందుగానే చెప్పేసాను చెప్పేశాను స్టోరీ అంతా స్టోరీ కాదండి నిజంగా జరుగుతున్నది ఇప్పుడు మనం సప్లై చేసుకోవాలి ఏమిటది ఈ పృథివి మీద పడినటువంటి ఈ ఔషధ ఏవైతే ఉన్నాయో ఆ పృథివిలో నుంచి ఆ భూమిలో నుంచే కదండి నీరు జలం తీసుకోబడుతుంది చెట్టుకి ఈ జీవుడు ఆ జలం ద్వారా ఆ చెట్టుకు ప్రవేశిస్తాడు ప్రవేశించి ఆ పండ్లు కాయల రూపంలో వచ్చినప్పుడు పురుషుడు ఆహారంగా తీసుకున్నప్పుడు అంద ఆహారం వచ్చి బాగా డైజెషన్ అయిపోయి రేతస్సుగా మారాలి ఏ తిన్న ఆహారం ఈ జీవుడు వీటి అన్నింటి తప్పించుకుంటూ రావాలి తప్పించుకుంటూ వచ్చి ఆహారంలో బీజ రూపంలో మారాలండి ఆ రేతస్సుగా మారినప్పుడు సించతి ఆ పురుషుడు ఆ రేతస్సుని బీజాన్ని ఆ యొక్క స్త్రీ గర్భంలో వదిలినప్పుడు సంప్రసూతాహా బహ్వీహి ప్రజా ఈ ప్రజలందరూ ఎట్లా పుట్టారండి అందరు ఇంతేనంటారు అన్నారు అందరూ ఇంతే ప్రతి మనిషి శరీరం ఇంతేనండి ఎవ్రీ హ్యూమన్ బాడీ హ్యాస్ టు బాండ్ లైక్ దిస్ అలోన్ ఇప్పుడు ఆలోచించండి మనిషి జన్మ ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో ఎంత కష్టపడితే ఈ జన్మ వచ్చిందో ఈ జీవుడికి ఈ జీవుడు ఎంత కష్టపడి ఎంత ట్రావెల్ చేసి ఎంత పరిణామాన్ని పొంది ఇంత ఇవల్యూషన్లో ఇవన్నీ దాటుకుంటూ వచ్చాడు అంటే మనిషి అయినాడు అంటే బహ్వీహి ప్రజా చాలా మంది అందరు ప్రజలు మెనీ బీయింగ్స్ అన్నారు ప్రజా అంటే కౌంట్లెస్ బహ్వీహి అంటే కౌంట్లెస్ ఈ విధంగా సంప్రసూతాహ అంటే ప్రసూతి అంటే అదే అర్థం సంప్రసూతాహ అంటే పుట్టారు అని అర్థం ఎక్కడి నుంచి పురుషాత్ అన్నారు ఆ పరబ్రహ్మం నుంచి అన్నారు చూశారా ఎక్కడ సృష్టి మొదలైంది ఆ పర పరబ్రహ్మ నుంచి ఆ జీవరాశులు అన్నీ మనస్సు ఇంద్రియాలు ఈ జీవుడు ఆ అంత్యష్టి ద్వారా అంతటా ప్రయాణం చేసి మళ్ళీ మనిషిగా పుట్టాడు తర్వాత ఇంతే కాదు నాయన ఇంకా పుట్టినయి ఏమేం పుట్టినయి అన్నాడు మనిషి పుట్టంగానే సరిపోదు కదా ఆయనకు కావదు రెడీగా పెట్టాలి కదా ఏమేం కావాలి అబ్బాయి పుట్టంగా ఎల్కేజీ సీటు రెడీగా పెట్టాలి కదండి ఇక డెలివరీయే కాలేదా ఆవిడ సీట్ బుక్ కింద రిజర్వేషన్ అనమాట ముందే అదే విధంగా ఈ మనిషి పుడుతూ ఉండగానే ఈ మనిషికి ఏమేం కావాలో భగవంతుడు రెడీగా పెట్టాడు ఏమిటవి ఆరో మంత్రం చదువుతాం సామ యజూ దీక్ష यज्ञाश्च सर्वे क्रतवो दक्षिणाश्च संवत्सरश्च यजमानश्च लोकाः सोमो यत्र पवते అందుకే ఎబార్షన్ చేయడం గర్భస్రావం చేయడం అనేటువంటిది మహాపాపం అది భ్రూణ హత్యతో సమానం చూసారా ఈ జీవుడు పాపం ఇన్ని అగ్నులు దాటుకుంటూ వచ్చి ఫైనల్ అగ్నిలో ఉన్నప్పుడు ఎబార్షన్ చేస్తే ఆ జీవుడిని చంపినట్టే కదండి ఇన్ని అగ్నులు దాటుకుంటూ వచ్చాడు మనుష్య శరీరాన్ని పొందాలి అని దాన్నే భ్రూణ హత్య అంటారు అకార్డింగ్ టు శాస్త్ర ఏమండి మీరు చెప్పినట్టుగా చెప్తే పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోదా అదే యువర్ ప్రాబ్లం అందుకని వెనకటి రోజుల్లో బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఉండేవి ఇప్పుడు వానప్రస్థానికి ఎవరు పోవడం లేదు సన్యాసులు ఎక్కడో అక్కడక్కడ నడుసలాగా కనపడతారో ఒకళ్ళిద్దరు ఇద్దరు బ్రహ్మచర్య ఆశ్రమం అనేది కూడా అంత సిస్టమేటిక్గా ఎవరు ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు కాబట్టి దట్స్ పాపులేషన్ ప్రాబ్లం కాబట్టి అన్ని ఆశ్రమాలు వాళ్ళు వాళ్ళు ఆ ఏజ్కి పాటిస్తే పాపులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నీ లేవు అప్పుడు అప్పుడు ఎందుకు లేవు మరి వాళ్ళందరూ నిష్ఠా నియమాలతో ఉండేవాళ్ళు సుఖభోగాలే సర్వస్వం అనుకునేవాళ్ళు కాదు అందుకని భ్రూణహత్య హత్య అబార్షన్ అనేది గర్భస్రావం అనేటువంటిది శాస్త్ర విరుద్ధం దట్స్ వై స్టాప్ దట్ మ్యాటర్ దేర్ ఓకే తస్మాత్ రుచ యజుంషి దీక్ష ఈ పరమాత్ముడు ఏం చేశాడు మనిషి పుట్టడమే కాదు మనిషిని పుట్టించాడు తర్వాత ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ వేదాలను కూడా ఇచ్చాడు ఒక వ్యక్తి ఒక స్వామి వారిని అడిగాట ఆ స్వామి వారి పాప అడవుల్లో ఉంటాడు ఉన్నప్పుడు ఈయన వెళ్ళి అడిగాడు ఏమండి అడవిలో ఉండమంటారా పట్టణంలో ఉండమంటారా పట్టణం అంటే తెలుసు కదా నగరంలో ఉండమంటారా అని అడిగితే ఏది మంచిది అని అడిగితే ఆ సన్యాసి చెప్పాట నాయన అడవిలోనే ఉండు అన్నట అడవిలోనే ఉండు అన్నట ఎందుకనండి అన్నాట ఎందుకనంటే అడవిలో ఉంటే పులి వచ్చిందనుకోని ముందుకి పులి పులిగా కనపడుతుంది ఏనుగు వచ్చిందనుకోని ముందుకి కళ్ళ ముందు ఏనుగు ఏనుగుగా కనపడుతుంది సింహం వచ్చిందనుకో సింహం సింహంగా కనపడుతుంది అదే పట్టణంలో ఉంటే నగరంలో ఉంటే మనిషి నీకు ఎదురుగా వస్తాడు వచ్చినప్పుడు నీకు తెలియదు సింహమో పులో ఏనుగో తెలియదు పట్టణంలో కనుక ఉంటే మనుషులు నీకు ఎదురు పడతారు కానీ మనిషి ఎదురు పడినప్పుడు ఆ మనుషుల నిజంగా ఉన్నది సింహ స్వభావమా ఏనుగు స్వభావమా పులి స్వభావమా లేకపోతే తేలు స్వభావమా అడవిలో ఉన్నప్పుడు పులి పులిగా కనబడితే పారిపోతావు పర్వాలేదు ప్రమాదం లేదు సింహ సింహంగా కనపడితే పారిపోవచ్చు ప్రమాదం లేదు కానీ ఇక్కడ మనిషి ఎదురుపడతాడు మనిషే కదా అని చెప్పి దగ్గరికి వెళ్తావు తేలు స్వభావంతో కాటేస్తాడు మనిషే కదా అని దగ్గరికి పోతావు పులి స్వభావంతో మింగేస్తాడు ఏమిటండి లేకపోతే ఎలక్షన్ ఏమిటి కొట్టుకోవడం ఏమిటి ఆ చంపుకోవడం ఏమిటి అసలు ఓటు వేయరా అంటే ఒకరినొకరు కొట్టుకుంటారా బాంబులు పెట్టి చంపుకుంటారా ఆ సన్యాసి చెప్పింది కరెక్టా కాదండి అక్షరాల నిజం జరుగుతున్నదే అయోముఖ విషకుంభం అంటారు చూసారా పాము అని తెలిస్తే పాములో విషం ఉందని తెలిసిపోతుంది కానీ మనిషిలో విషం ఉందని తెలుసుకోవడం చాలా కష్టం కాటేసే వరకు తెలియదు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషితో అని చెప్పాడు మనిషికి నిలువెళ్ళ విషము కదరా సుమతి అన్నాడు సుమతి కర్త ఆ సుమతి శతకం రాసిన ఆయన తేలుకు తోకలో ఉంటుంది పాముకు తరలో ఉంటుంది విషం కానీ మనిషికి నిలువంతా ఉంటుంది శరీరం అంతా ఉంటుంది అంత ద్రోహమే కదండి చేస్తాడే మనిషి ఎందుకంటే మనిషి యొక్క ఉద్దేశం ఏంటి ఫ్రీడమ్ అంటే ఏమిటండి దయానంద సరస్వతి వారి స్వాములు వారు చెప్తారు ఫ్రీడమ్ అంటే ఏమి లేదండి మనిషి ఉద్దేశంలో ద మోర్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ అబ్యూజింగ్ యువర్ పవర్స్ ద మోర్ యూ కెన్ అబ్యూజ్ యువర్ పవర్స్ యువర్ టాలెంట్స్ దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ అందుకనే పిల్లలు కూడా చూడండి ఏమిటి నా ఇష్టం ఐ హ్యావ్ ఫ్రీడమ్ వాట్ ఈస్ యువర్ ఫ్రీడమ్ నాట్ అబ్యూస్ నాట్ అబ్యూస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద సొసైటీ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్రీడమ్ ఇప్పుడు ఫ్రీడమ్ అంటే అర్థం ఏమిటండి నా ఇష్టం అండి నా డబ్బు నా ఆస్తి నా ఇల్లు నా శరీరం నేను ఏమైనా చేసుకుంటా ఇలా మాట్లాడుతున్నాం ఇది ఫ్రీడమ్ అంటే దిస్ ఇస్ కాల్డ్ అబ్యూజింగ్ యువర్ ఓన్ ఫ్రీ విల్ అందుకని ఎందుకండి ఇంత కథ చెప్పారు స్వామిని అంటే మనుషులు పుట్టంగానే విధి నియమాలు కూడా పంపించాడు భగవంతుడు భగవంతుడు తెలుసు వీడు ఏదో ఒకరోజు ఇదంతా నాశనం చేస్తాడు ఈ సృష్టిని బతకనివ్వడు సరిగ్గా వాటర్ని పొల్యూట్ చేస్తాడు గాలిని పొల్యూట్ చేస్తాడు అన్ని రకరకాల చేయకూడని పనులన్నీ చేస్తాడు కాబట్టి వీడికి జాగ్రత్తగా విధి నియమాలు పెట్టాలి అని చెప్పి ఈ నా వేదాలని విధి దీక్ష అని డిసిప్లిన్స్ అందుకే దీక్ష అంటే ఏమిటి అర్థం ఆయన దీక్షితులండి అంటారు దీక్షితర్ అంటే ఏమిటి దీక్ష తీసుకున్నాడు జీవితంలో ఈ నియమంతో నేను జీవిస్తాను అనేటువంటిది దీక్ష అయ్యప్ప దీక్ష అంటారు చూసారా వాడు ఎలా దీక్ష తీసుకుంటారు ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి దీక్షను అప్పుడే పెట్టారు ఎవరు పరమాత్ముడే ఇచ్చాడు సృష్టితో పాటే ఈ మనిషిని పుట్టించుటించే వాటితో పాటే సామవేదం ఋగ్వేదం ఋగ్వేదం అంటే ఏమిటి నియమిత పాదం ఉంటుంది అందులో అక్షరాలు ఒక నియమంగా ఉంటాయి పాదాల నియమంగా ఉంటాయి ఇన్ని పాదాలను ఉండాలి పాదాలంటే కాళ్ళు కాదండి లైన్స్ ఇన్ని అక్షరాలు ఉండాలి ప్రాస ఛందస్సు ఇవన్నీ ఉంటాయి ఋగ్వేదంలో యజుర్వేదం అంటే అవన్నీ ఉండవు రోజు ఫామ్లో ఉంటుంది యజుర్వేదం సామవేదం అంటే పాట రూపంలో ఉంటుంది ఇవన్నీ అంగాలన్నమాట ఈ మంత్రాలు కూడా సాప్త భక్తికం పాంచభక్తికం అని అంగాలు ఉన్నాయి ఈ దీక్ష యజ్ఞం చూడండి యజ్ఞాశ్చ సర్వే క్రతవః దక్షిణాశ్చ అంటే ఏంటి యజ్ఞాలు క్రతవ అంటే పెద్ద యజ్ఞాలన్నింటినీ కూడా యాగాలని క్రతువులు అంటాం దక్షిణ దక్షిణ ఇవ్వడం ఇవన్నీ కూడా విధులు మనిషికి సంవత్సరం ఎప్పుడు చేయాలి యజ్ఞం ఏ సంవత్సరంలో చేయాలి ఏ నెలలో చేయాలి ఏ తిథిలో చేయాలి సంవత్సరం యజమాన యజమానుడు ఉండాలి విధిగా యజమానుడు వివాహితుడై ఉండాలి ఆ యజమానుడు కూడా నల్ల జుట్టుండాలి కృష్ణకేశ యజ్ఞం చేయాలంటే ఎన్ని హోమం చేయాలి అంటే కృష్ణకేశం తెల్ల నల్ల వెంట్రుకలు ఉండాలి డై హెయిర్ కాదండి రంగు వేసుకున్న జుట్టు కాదు ఒరిజినల్ హెయిర్ బ్లాక్ హెయిర్ ఉండాలి యజమాన తర్వాత లోకాహ అన్ని లోకాలు ఫోర్టీన్ లోకాస్ భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక అప్పర్ లోకాస్ అతల వితల సుతల తలాతల పాతాల రసాతల లోవర్ లోకాస్ స్వామిని ఈ లోకాస్ అన్నీ ఏమిటండి ఉన్నాయా నిజంగా అంటారా అన్న నిజంగా ఉన్నాయా లేవని వినాలని ఉంటే మీరు నెక్స్ట్ ముండకోపనిషత్ క్లాస్లో క్లాసులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ ఏ లోకాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటవి అసలు నిజంగా ఉన్నాయా ఉంటే ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ ప్రతి వాక్యాన్ని విడమర్చి చూద్దాం మళ్ళీ అంటే జస్ట్ వర్డ్ టు వర్డ్ మని చెప్పాను ఆ ప్రతి ఒక్క దాన్ని మనం విషయం వివరంగా తెలుసుకోవాలి అది వచ్చి ఉండక ఒక పూర్ణమద పూర్ణమిదం చెప్తామో నాదచ్చతే నో పూర్ణమాదాయ నమేవాత ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ